शांति। ఈరోజు మనం శివశక్తి కంబైన్డ్ స్వరూప స్థితిని అనుభూతి చేద్దాం। కొద్ది క్షణాల కొరకు నా మనస్సు మరియు బుద్ధిని ఈ బాహ్య జగత్తు నుండి అతీతంగా నా ఆంతరిక జగత్తు వైపుకు తీసుకువెళ్తున్నాను। ఈ దేహము సంపూర్ణంగా స్థిరంగా ఉన్నది। ఎలాంటి అలజడి లేకుండా సంపూర్ణ ఏకాగ్ర స్థితిలో ఉన్నాను। నేను ఒక ఆత్మను నేనొక మహాన్ శక్తిని శక్తి అవతార మూర్తిని నేను నేనాత్మా ఈ దేహమనే మందిరంలో ఒక పూజనీయ శివశక్తిగా నేను అవతరించాను। ఈరోజు మనం విశేషంగా మన ఆంతరికంలో ఉన్నటువంటి లోపల దాగి ఉన్న నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ దివ్య శక్తులను జాగృతం చేద్దాం। నేనాత్మా శివశక్తిని శక్తి స్వరూపాన్ని నేనాత్మా ఈ కర్మేంద్రియాలపై శక్తిశాలి అయిన అధికారిగా అయి వీటిని నియంత్రణ చేస్తున్నాను।
ఈ కర్మేంద్రియాలకు నేను అధికారిని మాలికుడను యజమానిని నేను ఆత్మ ఒక అద్భుతమైన దివ్యమైన మహాన్ శక్తిని శివ శక్తిని నేనాత్మ అతి సూక్ష్మమైన మెరిసే బిందువును నా దివ్య నేత్రంతో నా బిందు స్వరూపాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాను. మస్తకంలో మెరుస్తున్న శక్తి సితారనైన నా నుండి నలవైపులా శక్తి తరంగాలు ఎర్రని శక్తి తరంగాలు నా చుట్టూ ప్రసరిస్తున్నాయి. ఆత్మనేన నా చుట్టూ ఎర్రని ప్రకాశ తరంగాలు వ్యాపిస్తూనే ఉన్నాయి. నేను శివశక్తి స్వరూపాన్ని ఈ శక్తి తరంగాలు మొత్తం నా శరీరం అంతటా ప్రసరించసాగాయి. నా స్థూల శరీరం అంతటా శక్తి తరంగాలు ప్రవహిస్తున్నాయి. నా అంగంగము శక్తిశాలిగా నిరోగిగా మారుతూ ఉన్నది. Thank you.
ఈ దేహంలో ఉండే సర్వ రోగాలన్నీ సమాప్తమైపోతున్నాయి. నేను సంపూర్ణ నిరోగి ఆత్మగా అవుతున్నాను. నేనాత్మా శివశక్తిని ఇప్పుడు నా మనస్సు కూడా శక్తిశాలిగా మారుతూ ఉన్నది. శక్తిశాలి మనస్సుగా అయిపోయింది. ఇక ఈ మనస్సు ద్వారా కేవలం శక్తిశాలి సంకల్పాలనే చేస్తున్నాను. పవర్ఫుల్ సంకల్పాలనే చేస్తున్నాను. మనస్సులో దాగి ఉన్నటువంటి పాత బలహీనతపు భావస్వభావాలన్నీ సమాప్తమవుతున్నాయి. గతంలో జరిగినటువంటి దుఃఖాన్ని కలిగించినటువంటి ఆ పాత విషయాలన్నిటినీ నేను హృదయపూర్వకంగా వాటికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నా మనస్సు అనేక రకాలైన వ్యర్థము నుండి నెగటివ్ విషయాల నుండి పూర్తిగా ముక్తుడిగా అయిపోయింది. ఈ మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా శక్తిశాలిగా మారింది.
ఇక ఈ మనస్సు కేవలం ఒక్క బాబా స్మృతిలోనే మన్మనాభవ స్థితిలోనే లవలీనమవుతున్నది. నేను మంజీత్ ఆత్మను నేను శివశక్తి స్వరూపాన్ని నా బుద్ధి కూడా దివ్యంగా శక్తిశాలిగా మారుతున్నది. నా ఎదురుగా శక్తి సాగరుడు సర్వశక్తివంతుడైన శివ బాబాను చూస్తున్నాను. శివ బాబా యొక్క దివ్య శక్తి రూపాన్ని చూస్తున్నాను. బిందువైన బాబా నుండి నలువైపులా అనంత దూర దూరాల వరకు శక్తి ప్రకాశ తరంగాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ శక్తి కిరణాలు నా లోపలికి ప్రవేశిస్తున్నాయి. నా అణువణు ఈ శక్తి కిరణాలతో శక్తి సంపన్నంగా అయింది.
ఇదే బాబా ఓ శివ బాబా
సతమిదే బాబా ఓ శివ బాబా నేను ఆత్మ, ఇప్పుడు నా మనస్సు మరియు బుద్ధి యొక్క బలముతో నా మధురమైన ఇల్లు నిరాకారే లోకానికి వెళ్తున్నాను. శాంతి ధామంలో ప్రవేశించాను. పరంధామంలో నా ప్రియమైన బాబా శక్తి సూర్యుని వలె ప్రకాశిస్తున్నారు. బాబాలో ఉండే సర్వశక్తులన్నీ నాలో ఇమిడిపోతున్నాయి. నేను శివశక్తి స్వరూపాన్ని ఈ సర్వశక్తులతో ఆత్మనైనా నాలో ఉండే మాయా రావణ సంస్కారాలను దగ్ధం చేస్తున్నాను, సంహరిస్తున్నాను. పంచ వికారాలన్నీ అంశ సహితంగా సమాప్తమవుతున్నాయి. శివశక్తి స్వరూప ఆత్మనైన నేను
మాయా పంచ వికారాలపై సంపూర్ణ విజయం సాధించాను। నా నుంచి వెలువడుతున్న శక్తి కిరణాలతో అసురీ దుర్గుణాలను అసురీ స్వభావాన్ని माया बलहीनतलन्निटिपै वाटिनि समूलंगा संहरिस्तुन्नानु अणिचिवेस्तुन्नानु। ఇప్పుడా మాయా రావణుడు కూడా నాకు దాసిగా అయిపోయింది। నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాత్మను। నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాత్మను। శివ బాబాలో ఉండే శక్తులన్నీ ఇప్పుడు నాలో కూడా ఉన్నాయి। శక్తి స్వరూప ఆత్మనైన నా నుండి కిరణాలు మొత్తం విశ్వమంతటా సర్వాత్మల వైపు ప్రసరిస్తూ ఉన్నాయి। మొత్తం వాయుమండలమంతా ప్రసరిస్తూ ఉన్నాయి। వాయుమండలం కూడా శక్తిశాలిగా మారిపోయింది। ఈ వాయుమండలంలో ఉండే ప్రతి ఆత్మ శక్తిశాలి ఆత్మగా మారిపోయింది। పంచ వికారాల రూపీ మాయా దుర్గుణాలకు వశమైన ఆత్మలు ఈ శక్తి కిరణాలను పొంది మాయ నుంచి ముక్తి
తునిగా అవుతున్నారు. మాయా రావణుడ నుంచి ముక్తులుగా అవుతున్నారు. చెడు గుణాల నుంచి ముక్తులుగా అవుతున్నారు. నేను శివశక్తి స్వరూప ఆత్మను. ఇప్పుడు స్వయాన్ని లోతుగా పరిశీలించుకోండి. ఇంకా నా లోపల ఏ ఏ అసురి స్వభావ సంస్కారాలు దాగి ఉన్నాయి? ఆ ఒక్కొక్క దానిని ఎదురుగా తీసుకురండి. ఆ మాయా అసురి శక్తిని ఆ మాయా దుర్గుణాన్ని బాబా నుండి వస్తున్న శక్తిశాలి కిరణాలతో మరియు స్వయం నుండి వస్తున్న శక్తి ప్రకంపనాలతో సంహరిస్తున్నాను. సమూలంగా నాశనం చేస్తున్నాను. నేను శివశక్తిని, నేను విజయి ఆత్మను, విశ్వాత్మలందరికీ ధైర్యాన్నిచ్చే శక్తిని నేను. ఇప్పుడు మరలా స్వయాన్ని బాబాకు అతి సమీపంగా అనుభవం చేయండి. బాబాలో ఉండే శక్తులన్నిటినీ స్వయం లోపలికి ప్రవేశించనివ్వండి. Thank you.
నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. శివశక్తి కంబైన్డ్ స్వరూపాత్మను. ఇక నాకు ప్రతి అడుగులో, ప్రతి కర్మలో విజయమే విజయం, సఫలతయే సఫలత. విజయం నా మెడలోని హారంగా మారింది. నేనిప్పుడు పరంధామం నుండి సూక్ష్మ వతనంలోకి అవ్యక్త బాప్ దాదా సన్ముఖంలోకి నేను ఫరిస్తా రూపంలో ప్రవేశించాను. నేను శివశక్తి ఫరిస్తా, బాప్ దాదా నుంచి అతి శక్తిశాలి దృష్టిని తీసుకుంటున్నాను. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ ఎంత శక్తిని నేను నింపుకుంటున్నాను. మధురమైన బాబా, ఓ నా ప్రియమైన బాబా, అరవై మూడు జన్మలుగా మాయకు దాసునిగా ఉన్నటువంటి నన్ను ఎంత శక్తిశాలిగా చేశారు బాబా. మాయా రావణుడిపై విజయం సాధించేటువంటి శక్తిగా నన్ను తయారు చేశారు. మధురమైన బాబా, నేను స్వప్నంలో కూడా ఊహించలేదు నేను ఇంత శక్తి అవతారమూర్తిగా అవుతానని. భక్తులందరూ పూజించే ఆ అసుర సంహారిణి దేవిని నేనే అని కలలో కూడా ఊహించలేదు.
బాబా మీరు ఎంత అద్భుతం చేశారు మీరు ఎంత అద్భుతం చేశారు బాబా సాధారణ ఆత్మగా ఉన్న నన్ను శివ శక్తిగా చేశారు శక్తి అవతార మూర్తిగా చేశారు నన్ను మీ సమానంగా చేశారు కదా బాబా నేను శివశక్తి కంబైన్డ్ స్వరూప ఫరిస్తాను శక్తిశాలి స్థితిని అనుభూతి చేస్తున్నాను నేను శక్తి స్వరూప ఫరిస్తాను నేను సర్వశక్తి స్వరూపాన్ని ఎంత శక్తిశాలి అనుభూతి అవుతున్నది మధురమైన బాబా నేను సదా శివశక్తిగానే ఉంటాను ఎప్పటికీ బలహీనంగా అవ్వను మాయకి వశం కాను మాయా జీత్గా చూపిస్తాను నేను ఫరిస్తా ఇప్పుడు సూక్ష్మవతనం నుండి సాకార సృష్టిపై నా స్థూల దేహంలోకి శివశక్తిగా అవతరించాను
నేను ఆత్మ. శివశక్తి అవతారమూర్తిగా నా ద్వారా సర్వాత్మలకు శివ బాబా సాక్షాత్కారాన్ని కలిగిస్తున్నాను. ప్రతి కర్మ శక్తిశాలి స్థితిలో ఉంటూ చేస్తున్నాను. నా జీవితంలో ప్రతి క్షణం శక్తిని అనుభూతి చేస్తూ ఇతర ఆత్మలకు కూడా శక్తి యొక్క అనుభూతిని కలిగిస్తూ ఉన్నాను. ఓం శాంతి శాంతి.
बाबा मधुर रागिनी सा।